పార్టీ కార్యక్రమాలపై వస్తున్న మా జనసేన పార్టీ అధ్యక్షుల వారిని కూడా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర నియంత్రించి దాదాపు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలందరినీ కూడా ఎంతో ఇబ్బంది పాలు చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కూడా అటకెక్కి ఎక్కడ చూసినా దాడులు, ప్రజాస్వామ్యాన్ని పునీ చేయడం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో జనం అందరూ గమనించాలా. ఇలా నందిగామ నియోజకవర్గంలో కూడా చూస్తే ఏదైతే మనం జరిగినటువంటి అవమానాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు జనసేన పార్టీ మద్దతు తెలిపి మేము అందరం కూడా బంధువుకు సహకరిస్తూ ఉంటే అటు ప్రతిపక్ష పార్టీని ఇటు మా పార్టీని కూడా వీళ్ళు నియంత్రించి పార్టీ నాయకురాలైనటువంటి జన తంగినేళ్ల సౌమ్య గారికి ప్రతిపక్ష పార్టీ నాయకురాలని ఆవిడను కూడా హౌస్ అరెస్ట్ చేసి మొత్తం ఎవరిని కూడా జనసేన శ్రేణులు దిగ్బంధం చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మరియు సహకరిస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నింటికీ కూడా మేము మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే 2024 ఎన్నికల్లో హలో ఎంపీ.